శ్రీవారిమెట్టు సమీపంలో 22 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం చాముల రేంజ్ నాగపట్ల ఈస్ట్ సెక్షన్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శ్రీవారిమెట్టు వైపుకు రాగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది గమనించి దాడులు చేశారు. దీంతో అందరూ దొంగలను పడవేసి చీకట్లో కలిసిపోయారు. దొంగలు పడేసిన ప్రాంతం పరిశీలించగా 22 ఎర్రచందనం దొంగలు లభ్యమయ్యాయి. ఇవి 721 కేజీలు ఉన్నాయని, 40 లక్షల రూపాయల వరకు విలువ ఉండొచ్చని ఎస్పీ సుందర్రావు తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును సీఐ చంద్రశేఖర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూమింగ్ ఆపరేషన్స్ అనేటువంటిది చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చి చేరుకునేసరికి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఈ దొంగలన్నీ కూడా భుజాన్ని వేసుకొని తల్ల మీద పెట్టుకొని మోసుకుంటూ పోతా ఉన్నారు. ఎప్పుడైతే మా టాస్క్ ఫోర్స్ వాళ్ళ కంటిలో పడిందో వాళ్ళ దృష్టిలో పడిందో వెంటనే ఆ దొంగలన్నీ కూడా పడేసేసి అడవిలోకి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్లో వాళ్ళని చేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు తప్పించుకొని పోవడం జరిగింది. అయినా సరే ఇంకో టీముని వాళ్ళు పట్టుకోవడం కోసంగా మళ్ళీ అడవిలోకి పంపించడం జరిగింది. వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కస్టడీ తీసుకుని అరెస్ట్ పంపించడం అనేటువంటి జరుగుతుంది. అవి ఆ పడేసినటువంటి ఆ దొంగలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్రచందన దొంగలుగా ఉన్నాయి. అవి 22 ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దొంగలన్నీ కూడా ఎర్రచందనానికి సంబంధించినవి, ఫారెస్ట్కి సంబంధించినటువంటి. కాబట్టి 22 దొంగలు ఇవన్నీ కూడా, ఇవన్నీ బరువు వచ్చేసి 721 కేజీ ఉంది. సుమారు దీని వాల్యూ వచ్చేసి 40 లక్షల దాకా ఉంటుంది. కాబట్టి దీనిలో కేఎస్కే లింగాధర్ ఆర్ఎస్ఐ టీము ఈ యొక్క స్మగ్లర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలానే దీన్ని ఇన్వెస్టిగేషన్ నిమిత్తము చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి అప్పగించడం జరిగింది. దీనిలో డిఎస్పీ మురళీధర్ గారు కూడా అతని ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముద్దాయిల్ని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.